ద లాడ్ ప్రభునేసు నేసుక్రీస్తున్న హంలో మీ అందరికి శుభం తెలియజేస్తున్నాం మా ప్రేమిన వాళ్ళరా బాగున్నారా నేటి హెబ్రోన్ క్యాలెండర్ చదువుతున్నాను దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను మరియు దావీదు తన కుమారుడైన సులోమనతో చెప్పినది ఏమనగా నీవు బలం పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పోనుకొనము నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పనుకొనము ప్రీమిన వాళ్ళ అలా నాడు సొలోమోన్కి దేవుడు గొప్ప బాధ్యతలు అప్పగించాడు చిన్నవాడే అంటే నా తండ్రి చనిపోబోతున్నాడు మరి నేను చిన్నవాణ్ణి మరి నేను ఈ దేవుని మందిర పనిని చేయగలనా అన్న ఒక భయం అయితే తనకు మనసులో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది తన తన్ని బలపరుస్తున్నాడు నా కుమారుడా సులోమాను నీవు తప్పక ఈ పని బలం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని పని పూనుకో అని చెప్తున్నాడు ఈరోజు చాలామంది ఆయా రకాల పనులు ప్రారంభిస్తారు కొన్ని సందర్భాల్లో ధైర్యం ఉండదు పరిస్థితులను బట్టి అక్కడేమో మనకు వయసులో తేడా ఉంది తక్కువ వయసు రాజరికంలో రకరకాలైన వ్యక్తులు ముందుకు వస్తున్నారు కాబట్టి అనేక తిప్పలు ఉన్నాయి నేటి దినాల్లో కూడా ఎంతోమంది ఎన్నో పనులు ఆరంభిస్తారు కానీ ముగింపు ఉండదు వాటికి దేవుడు అలా కాదు ప్రేమని వల్లరా పనంతియు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఏమాత్రం విడవకైన్నును కాబట్టి ఏ పని అయితే నీకు ప్రభు అప్పగించాడో ఆ పని అప్పగ ముగించేంత వరకు కూడా ప్రభు నిన్ను విడవడని చెప్తున్నాడు ఇంతకీ దావిది గారికి ఎంతోమంది కుమారులు ఉన్నారు ఎందుకని సలోమానికే దేవుడి ఈ బాధ్యతను అప్పగించాడు ప్రియమిన ఇది మనం గమనించాలి ఇంతమంది కుమారులు ఉన్నారు కదా మరి దావీదు కుమారులలో ఎంతోమంది హెబ్రోన్లో పుట్టారు ఎరుస్లోంలో పుట్టారు ఎరుస్లోంలో పుట్టిన కుమారులలో సొలోమోన్ ఉన్నాడు అయితే ఇంతమందికి నీ బాధ్యతను దేవుడు ఎందుకని అంత ప్రేమించి సొలోమోన్కి ఇచ్చాడంటే సొలోమోన్ గురించి ఏం రాయబడి ఉందంటే స్వమీయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో తరువాత దావీదు తన భార్యను బచ్చబను ఓదార్చి ఆమె ఎదుగుకుపోయి ఆమెను కూడా ఆమె యొక్క కుమారుని కనెను దావీద్ అతనికి సొలోమోను అని పేరు పెట్టాను యహోవా అతన్ని ప్రేమించి నా తనున్న ప్రవక్తను పంపగా అతని యహోవా ఆగ్ని బట్టి ఎదిద్య అని అతనికి పేరు పెట్టిన దావీదేమో ఆ బిడ్డకు సులభం పేరు పెడితే దేవుడే ఇచ్చి తన దాసుని నాతను పంపి ఒక పేరు పెట్టాడు ఆ పేరే యదిద్య ఎదిద్య అంటే అర్థం ఏంటి దేవుడు అతన్ని ప్రేమించాడు దేవునికి ప్రేమైన వాడు అని అర్థం ఎవరికి దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడంటే నీ గత జీవితం కాదు నువ్వు ప్రభు నమ్ముకున్న అప్పటి నుంచి నువ్వు దేవునికి ఎలా ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాబట్టి దేవునికి ప్రియమైన వారంగా యేసు ప్రభు గురించి రాయబడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను కాబట్టి దేవునికి మనం ప్రియమైన వారిగా జీవిస్తేనే దేవుడు మనకు బాధ్యతలు అప్పగిస్తారు దావే యొక్క కుమారులలో దేవునికి ప్రియమైన వారు కనబడలేదు సులోమను తప్ప దావేదికి ప్రియమైన వాళ్ళు కనిపించలేదు ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు బ్రతకాలని దేవుని దగ్గర ప్రార్థించాలని దేవుని కొరకే జీవించాలని ఒక ఆశ కలిగిన వ్యక్తి సొలోమోను తప్ప మిగతా వారు కనిపించలేదు అందుకే సులోమనుకు దేవుడు ఒక గొప్ప బాధ్యతను తను మంచిగా ప్రార్థించేవాడు కూడా దేవుని సన్నిధిలో దేవుని కనపరిచేవాడు కూడా కాబట్టి సహోదరులతో కలిసి కాదు కానీ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు సొలోమోను కాబట్టి మిగతా సహోదరులు మేము రాజు కావాలని తను తమ్ము తాము కనపరుచుకున్నారే తప్ప దేవుని ద్వారా కనపరచబడిన వ్యక్తి సులోమానని మనకు అర్థమవుతుంది నేను రాజునవుతాను అని సులోమను చెప్పుకోలేదులే కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడే సులోమనుకు పట్టాభిషేకము చేయడం సులోభను దేవుడు హెచ్చించడం మనము తర్వాత అధ్యాయాలు కూడా చూడవచ్చు కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడు ఎవరికి తన పనిని అప్పగిస్తాడంటే దేవుడు తను ప్రేమించు వారికి అదే సమయంలో దేవునికి ప్రేమైన వారికి దేవుడు తన బాధ్యతలు అప్పగిస్తాడు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నాకు మందిరంలో ఏ పని లేదు ఇంతకు నేను నేను దేని కొరకు ఈ లోకంలో ఉన్నాను చాలామందికి తెలియట్లేదు కాబట్టి నీకంటూ ఒక పని ఉంది భౌతికమైన పనితో పాటు ఆత్మసంబంధమైన పని కూడా ఉంది ఆ పని అంటూ తెలుసుకుని చేస్తున్నావా సరే భౌతికమైన పనులు చేస్తున్నావు అవి కూడా దేవుని మహిమ కొరకే ఉన్నాయి మరి పూనుకొని ముందుకొస్తున్నావా భయపడిపోతున్నావా కాబట్టి భయపడద్దు బాలం తెచ్చుకొని పూనుకో దేవుడు స్పష్టంగా అయితే చెప్తున్నాడు ఈరోజు నువ్వు వాక్యం వింటూ ఏం మాట్లాడతావు అని చెప్పేసి నువ్వు ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో నువ్వు ఏ పని కొరకు దేవుని పని కొరకై అనగా సేవ కొరకున్నావా లేదంటే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు ఏ పని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆ పని నువ్వు పూనుకో వ్యాపారం చేయాలని లేదంటే రకరకాల పనులు ఉన్నాయి భూలోకంలో కాబట్టి కాంట్రాక్ట్ పనులు చేయాలని ఏ పని చేయడానికి ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నావు పూనుకో ప్రభు ప్రభు నీకు సాయం చేస్తాడు కాబట్టి ప్రభు నీకు తోడుగా ఉంటాడు ఒకటి అట్లాగా సొలోమోన్ గారికి ఏడు సంవత్సరాల మందిరాన్ని కట్టాడు ఏడు సంవత్సరాలే కాబట్టి ఆ పని ఎందుకంటే పని మిక్కిలి గొప్పది భూలోకంలో ఉన్న పనులన్నిటికంటే గొప్ప పని ఏంటంటే దేవుని మందిర పని దేవుని పరిచర్య దేవుని కొరకు ఆత్మల సంపాదన సుహార్త ప్రకటించడం ఇవే చాలా గొప్ప పనులు అందుకే ఈ పని మిక్కిలి గొప్పది ఈరోజు మనకేది గొప్పది అంటే భౌతికమైనవి గొప్పది ఆత్మ సంబంధం ఏడున్నాయి కాబట్టి మిక్కిలి గొప్ప పనిని సొలో మనకు దేవుడు అప్పగించాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి దేవుడు నీకు కూడా తన యొక్క పనులు బాధ్యతలు అప్పగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనంత్రి కృపాకనిక రంగ స్తోత్ర మా ప్రియులు కుటుంబాలు దీవించండి ఎంతమంది అయితే ఆయా రకాల పనులు పూనుకోవడానికి నాయన ధైర్యం చాలక ప్రభు బలం లేక ముందుకు పరిస్థితులు ఉన్నారు బలం ఇచ్చి వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించండి సొలమున చిన్నవాడైనప్పటికీ ప్రభా నువ్వు ధైర్యపరిచిన ఏడు సంవత్సరాలు ప్రయాసపడి ఆయన మందిరాన్ని నాయన కడుతూ వచ్చినాడు కష్టపడ్డాడు ప్రభా మీ కృప ఎంతో తన తండ్రి సిద్ధపరిచిన సమస్తం ద్వారా మందిర పని అంతా కూడా ముగించేంతవరకు కూడా సహాయపడ్డారు కాడు మా ప్రియులు ఎవరు ఏ ఏ పనులలో ముందుకెళ్ళలేక దిగులు పడుతూ ఆయన ఎన్నుకంజ వేస్తున్నారు వారిని మీరు బలపరచవలసిన ప్రాణం చేస్తున్నారు కొంతమంది ప్రార్థన అవసరంతో కోరుతున్నారు చెల్లి భావానికి కొరకై తన భవిష్యత్తు జాబ్ విషయంలో సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ కూడా తనకు దొరికే విషయంలో కూడా మీరే ప్రసాదించని సాయం చేయండి విధంగా అనేక మంది మా సహోదరియులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు సేవకులు సేవకురాలను భవిష్యత్తులో అనేక మంది సేవకులను లేవనెత్తు రండి పరిచారకులు స్వార్థికులు నా ప్రభు వాయిద్యములు వాయించేవారు నా ప్రభు ఆ రకాల భారంలో నానే ఆయా రకాల పనులు చేసేవారు నాన్న వంట చేసేవారు రకరకాల నీ సన్నిధిలో ఎన్నో పనులు ఉన్నాయి ఆ పనులు చేసేవారు నా ప్రభు బాత్రూమ్లు కడిగేవారు నాయన ఆయా రకాల పరిచయలు చేసేవారిని లేవనెత్తూ రండి నాయన ప్రతి పరిచర్ ప్రాముఖ్యమైంది కాడ ప్రతి పని ప్రాముఖ్యమైంది కనుక వేరే సిద్ధపరిచి మా ప్రియులను దీవించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసి మీరు మా హింపదమని ఆయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఈ దాసుని కుటుంబాన్ని దీవించని సహాయం చేస్వాదించని దైవ దైవసాయకులు యూట్యూబ్లో ఆయన ఛానల్లో వాక్యం అందిస్తున్నారు నీ దాసురు గంగాధర్ గారు తన కుటుంబాన్ని దీవించని నీ తిమోతి గారు తన కుటుంబాన్ని దీవించని నీ జాన్ విక్టర్ గారు తన కుటుంబాన్ని దీవించని దాసులు సమీల్ గారు తన కుటుంబాన్ని కూడా దీవించదు మిగతా దైవ సేవకులు సహోదరులు అనబడిన వారు ఉన్నారు వారిని కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈ విధంగా మా ప్రియులందరినీ దీవించి మీరే మహింప హిబ్రోని యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా అనేక రకాల చెడు వ్యాధులు నాయన అప్పుడు ఆయా రకాల రుగ్మతలు ఆయా రకాలటువంటి సమస్యలు నైనా కురింగిపోతున్న వారు ఉన్నారు ప్రభు వారి విషయమే ప్రార్థిస్తున్నా వేరే మంచి ఆరోగ్యమును క్షేమమును ముఖ్యంగా ముఖ్యంగానైతే రాజ్యమునకు అనేకుని సిద్ధపరచండి నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి సేవ పరిచర్య మిషనరీ సేవను బట్టి శుద్ధిస్తూ వారికి కూడా కృపాక్షేమను మెండుగుంచండి వారు పూనుకుంటున్నటువంటి పనులలో ఆయన చాలామంది పూనుకోలేక ముందుకు రాలేకపోతున్నారు ఆయా పనుల కొరకై ముఖ్యంగా సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వారు అనేక ప్రాంతాల సేవ చేయుటకు సిద్ధపరచమని మా ప్రభు మారినే సుక్రిస్తూ వారి శ్రేష్టమైన నామను ప్రార్థించి అడిగి వేడుకొనించిన నామ తండ్రి ఆమె Amén.